రైట్. సుందరరామ శర్మ గారు ఆ చీఫ్ ఇన్స్పెక్టర్ ని కదిలించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ తరచూ ప్రమాదాలను ముగింపు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అలానే గత ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడు సరిచేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? 3 ఏళ్ళు గడిచినా కానీ ఇంకా అదే వాదన చెప్పడం అనేది సమంజసమేనా? ఇప్పుడు కేశవ్ గారు, మీరు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇవాళ మేము ఒక పరిశ్రమ తెస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటివన్నీ కరెక్ట్ గా ఆ సేఫ్టీకి సంబంధించినటువంటివన్నీ సరిగ్గా నిబంధనలు ఫాలో అయ్యారా లేదా అనేటువంటిది మనం మొదట్లోనే చూసామనుకోండి, కొంతవరకు ఇబ్బందులు ఉండవు. అట్లా చూడకుండా ముందర ఏదో పొలిటికలైజేషన్ కోసమో దేనికుందో ముందర వస్తే చాలు, మనం బొమ్మ పెట్టుకోవచ్చు, దాని ఏమంటారు భూమి పూజ చేయొచ్చు, రేపు పొద్దున పేపర్లు అది ఇది అని చెప్పారని మా బాబు గారి ప్రచార శిలాఫలకం పెట్టుకోవచ్చు. నష్టాలు జరిగిన మాట వాస్తవం. ఏమండి శిలాఫలకం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి. ఎందుకని చెప్పంటే, నేను ఈ విషయం ఎందుకన్నానంటే, ఇందాక మా బ్రదర్ ఎత్తాడు కాబట్టి చెప్తున్నాను. 100 crores దాని మీద ఎన్జిటి వాడు వేస్తే దాని మీద కూడా ఒక ఇది జరిగింది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము కట్టక్కర్లేదు అని చెప్పిన వీళ్ళు ఫైట్ చేస్తుంటే, ఇదే డిబేట్లలో కొంతమంది ఏమని అడిగారంటే, మీరు ఆ రోజున అన్నారు కదా ఇది జరిగిందని, మీరు ఇప్పుడు ఎందుకు వేస్తారు? ప్రభుత్వాలు కొన్ని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తప్పించుకోలేదు, ఇంత ముందు చంద్రబాబు గారు అట్లా చేశాడు కాబట్టి నేను ఆయన పెడతానంటే లేదు. అందువల్ల కొన్ని కొన్ని ఇట్లా జరుగుతూ పోతూ ఉన్నాయి. ఇవాళ స్కూల్స్ విషయం కానివ్వండి, హాస్పిటల్స్ విషయం కానివ్వండి, ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, మనం ఇంతకు ముందు ప్రభుత్వాలు అంటారు అందరూ ఎవరైనా కానివ్వండి, పొలిటికల్ గా ఇంతకు ముందు ప్రభుత్వాలు వాళ్ళందరూ తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఇవాళ మనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఆసుపత్రుల్లో మీరు చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇది అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయింది, అది ఐసీయూ తగలబడింది, లేకపోతే స్కూల్లో ఇట్లా జరిగింది, ఇప్పుడు లేకపోతే ఇంకొక చోట ఇట్లా జరిగింది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేనేమని చెప్తున్నానంటే, హాస్పిటల్స్ కట్టేసాము, ప్రైవేట్ హాస్పిటల్ ఓన్లీ ఓపెన్ చేశాడే కానీ అది ఏం జరిగింది అనేది చూడలా. ఇవాళ రోజున ప్రతి విషయంలోనూ కూడా నేను ఏదో చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు అంటే, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడతాము? నువ్వే చెప్పుకుంటున్నావు కదా, నేనేదో చేశాను అని చెప్తున్నా కాదు మాట్లాడుతున్నావు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కదా, ఈ దేశాన్ని మేము ఉద్ధరించాము, ఈ రాష్ట్రాన్ని మేము ఉద్ధరించాము, బాధే ఇదని వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాం. నువ్వు వచ్చిన ప్రతి నిమిషం కూడా నేరే అంటున్నావు కాబట్టి నీ గురించి మాట్లాడతాం. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇవాళ ప్రతిదీ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పొలిటికలైజ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, ఇవాళ విశాఖపట్నందే క్లియర్ గా ఇప్పుడు మా సంపత్ గారు ఒకటి మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ బండారు సచ్చిన గారు ఒకటి మాట్లాడుతున్నారు, ఆ దాన్ని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు, పెద్ద వేశారు ఇది కుట్ర. ఇంకొకటి మంత్రిని రాజీనామా చేయమని, మంత్రి రాజీనామా చేయటం ఏంటండి? నువ్వు ఒక పక్కన చెప్తున్నావు లీక్ కాలేదంటున్నావు, ఒక పక్కన ఇది కుట్ర మూసేయడానికి అంటున్నావు, ఒక పక్కన ఏమన్నా మంత్రిని రాజీనామా చేయమంటున్నావు, అది ఏమన్నా ఒక ప్రైవేట్ కంపెనీ ఏంటి సార్ మీరు రాష్ట్రంలో చేస్తుంది? నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను కేశవ్ గారు, ఏదో ఇక్కడ పార్టీలో కూర్చొని చెప్తున్నానని కాదు, ఇవాళ అసూయ ద్వేషంతో రగిలిపోతా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ దుష్ట చతుష్టయం ఎందుకనంటే ఆ పత్రికలు, ఎందుకంటే ఇప్పుడు ఆయనే రాశాడు చూడండి, ఆ పత్రికలో వచ్చిందే నేను చదివాను, మా వేరే పత్రిక కాదు. ఈ దుష్ట చతుష్టయానికి నిద్ర పట్టట్లా జగన్మోహన్ రెడ్డి సుందరరామ శర్మ గారు 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసూయ పెంచుకొని ఏం చేస్తారు సార్? అదే సార్ కేశవ్ గారు అట్లా అంటారు, అరే మీరు భలే వాళ్ళే 3 ఏళ్ల నుంచి ఇప్పుడు పీక్ స్టేజ్ వెళ్తుందండి, నేను మళ్ళీ నేను మళ్ళీ సీఎం అవుతున్నాడు 23లో, మళ్ళీ 24 మళ్ళీ జగన్ సీఎం అని చెప్పి తట్టుకోలేక ఇదైపోతుంటా మనుషులు. మీరు 3 ఏళ్ళు ఇస్తున్నారు అవకాశం, జగన్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత పక్కన పెడతాం, అప్పుడు ఇంకే ఇబ్బందులు ఉండవు ఈ రాష్ట్రానికి. రైట్ రైట్. సంపద్ గారు ఏంటి ముందస్తుగా ప్లాన్ చేస్తారు, ఎందుకు అంత అసూయ పెరుగుతుంది? అదే చెప్తాను సార్, అదే చెప్తాను.